ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రౌన్ టాప్ మిల్లెట్స్ ఫ్లోర్ తో ఉప్మా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. దీన్ని చల్లపిండి అని కూడా అంటారు, దీన్ని మజ్జిగతో చేస్తారు కాబట్టి దీన్ని చల్లపిండి అంటారు. ఇది చెయ్యాలి అంటే మన దగ్గర అండుకొర్రల పిండి అనేది రెడీగా ఉండాలి. ఈ పిండిని ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్. దీనికోసం ముందుగా అండుకొర్రలను శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ పోసి 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి నానిపోయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అనేది తీసేసి ఈ అండుకర్రలను ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండిపోయాక మనం మిక్సీ అనేది చేసుకుని మెత్తని పిండి అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండితో మనం ఉప్మా, రొట్టె వంటి ఎన్నో రకాల టిఫిన్లు చేసుకోవచ్చు అనమాట. ఈ పిండి అనేది మీ దగ్గర రెడీగా ఉంటే చల్లపిండి అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చల్లపిండి చేయడానికి ముఖ్యంగా మనకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మజ్జిగ అనమాట. ఉల్లిపాయలు పెద్ద సైజు 1 గాని లేదా మీడియం సైజు 2 గాని ఇలా మీరు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంతవరకు తినగలరు అన్ని పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పుల్ల మజ్జిగ, అంటే మీ దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే గనక పుల్ల మజ్జిగ వాడచ్చు, ఒకవేళ లేకపోయినా కూడా నార్మల్ మజ్జిగను కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అండుకొర్రల పిండి అనేది ఉండాలి. ముందుగా మనం మూకుడు అనేది తీసుకుని పొయ్యి మీద పెట్టి హీట్ అనేది చేయాలి. ఆ తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం 7 to 8 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలి. అంటే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేయాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేయాలి. మనకి పోపు ఎప్పుడైతే వేగిపోయిందో ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేయాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు మనం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే కొన్ని ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు మనకి వేగిపోయినాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ వేగడానికి మనకు కొంత టైం అనేది పడుతుంది. అలాగే దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, పసుపు అనేది కూడా యాడ్ చేయాలి. ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసేసాక ఇవి వేగడానికి టైం అనేది పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం వేరొక బౌల్ అనేది తీసుకుని ఆ బౌల్లో మనం 1 గ్లాసు అండుకొర్రల పిండిని వేసుకోవాలి. అండుకొర్రలు అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అనమాట. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది 1 గ్లాస్ అనేది తీసుకోవాలి. 1కి మనం 3 గ్లాసుల మజ్జిగ అనేది తీసుకోవాలన్నమాట. అంటే మనం 1 గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసుల మజ్జిగ అనేది కలుపుకోవాలి. మీరు 3 కంటే ఎక్కువ గ్లాసుల మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. ఇలా మనం మజ్జిగ అనేది కొలుసుకుని 3 గ్లాసుల మజ్జిగ అనేది తీసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక ఆనియన్స్ లో మనం కొంచెం ఉప్పు వేసాం కదా, దాన్ని బట్టి ఇక్కడ ఎంత సరిపోతుందో అంత ఉప్పు అనేది తీసుకోవాలి. అలాగే ఇందులో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 యాడ్ చేసేసిన తర్వాత దీన్ని మనం కలిసిపోయేలాగా మిక్స్ అనేది చేసుకోవాలి. అంటే మనకి పిండి అనేది ఉండలుగా లేకోకుండా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం కలుపుకున్న మిక్స్ అనేది ఏదైతే ఉందో అది దీనికి యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత వెంటనే కూడా మనం గరిటెతో తిప్పుకోవాలి, లేదంటే మనకి అడుగంటిపోతుంది. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొంత టైం అనేది తీసుకుంటుంది అనమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు తిప్పాలి, తొందరపడి వెంటనే దించేయకూడదు అనమాట. లాస్ట్ లో మనం ఎంత ఎక్కువ సేపు తిప్పితే అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఉప్పు చాలకపోతే మీరు ఇప్పుడు కూడా చెక్ చేసుకుని ఉప్పు అనేది కలుపుకోవచ్చు. అయితే ఇది ఎంత కారంగా ఉంటే అంత టేస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మనం పుల్ల మజ్జిగ కలుపుతాం కాబట్టి. మీరు ఎక్కువ కారం తినగలిగితే గనక ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇది మనం ఇలా తిప్పుతూ ఉంటే గనక దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయి దీని క్వాంటిటీ కూడా రెడ్యూస్ అనేది అయిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, మరీ కొంచెం ఆయిల్ వేస్తే గనక ఇది చేయడం కష్టమవుతుంది. చూసారు కదా, ఇది మనకి పూర్తిగా ఉడికిపోయాక ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.